నాలుగు రాష్ట్రాల కేబుల్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం సికింద్రాబాద్ లో నిర్వహించారు. దీంట్లో తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఎన్టీఓ రెండుని కేబుల్ టీవీ ధరలను 40% పెంచడం జరిగిందని, ఇది మొత్తం కేబుల్ టీవీ వినియోగదారులపై పడుతుందన్నారు. దీని ద్వారా కేబుల్ ఆపరేటర్ ఒక ఉనికి పూర్తిగా కోల్పోతారని, కాబట్టి దీని గురించి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తూ జనవరి 2లో మరోసారి మీటింగ్ అయ్యి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించడం జరిగింది. ఇదే అంశంపై హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో గల ట్రాయ్ ప్రాంతీయ అధికారికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ పోని సభ్యులు వరంగల్ నుంచి కోటేశ్వరరావు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పమ్మి సురేష్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ఓ గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, స్మార్ట్ వే అధినేత కిషోర్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం సుభాష్ రెడ్డి మరి ఇతర జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్టీఓ వన్ అని చెప్పి మనకు గత 5 సంవత్సరాల క్రితం మనకు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దాన్ని రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే ట్రాయ్ అయితే టెలికామ్ రెగ్యులేటరీ ఏదైతే ఉందో ఈ రేట్లు వినియోగదారుల మీద బర్డన్ ఎక్కువ ఉంది. దీన్ని ఎలాగో తగ్గించాలని చెప్పి గత సంవత్సరం ఎన్టీఓ 2ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు 19 రూపాయలు ఉన్నటువంటి ఏదైతే తెలుగు రీజనల్ ఛానల్స్ ఉన్నాయో దాన్ని 12 రూపాయలు చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల బ్రాడ్కాస్టర్స్ దాని మీద కోర్టుకు పోవడం జరిగింది. దాని తర్వాత ఏమైందో ఏమో కానీ ఈరోజు ఎన్టీఓ 2ని ఇంప్లిమెంటేషన్ని 2 ఫిబ్రవరి నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. సుమారుగా ఇప్పుడున్నటువంటి రేట్ల మీద 35% to 40% రేట్లు ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీని మీద మేము ఈరోజు ఒక కార్యాచరణ ప్రకటిద్దామని మేము ఆ యొక్క ఆర్గనైజేషన్ కూర్చోవడం జరిగింది. దీంట్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా కేబుల్ టీవీ వినియోగదారుల మీదనే బర్డన్ పడుతుంది ఇది. ఎందుకంటే మేము వ్యాపారస్తులం, మేము మా కింద ఉన్న కేబుల్ ఆపరేటర్ కూడా ఆయన కూడా వ్యాపారస్తుడే, కానీ పడేది లాస్ట్కు ఉన్నటువంటి కేబుల్ కస్టమర్ మీదనే పడుతుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ట్రాయ్ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీనిపైన మళ్ళీ ఇంకో విషయానికి వస్తే ఛానళ్ళ వారితో కూడా మేము కూడా ఆ రేట్లని ఒప్పుకోమని చెప్పి వారితో కూడా సంప్రదింపులు జరపాలని, ఇలా ఈ రకంగా ఫైట్ చేస్తాం వినియోగదారుల గురించి. కాబట్టి దయచేసి వినియోగదారులు, వినియోగదారుల సంఘాలు, వినియోగదారుల తరఫున ఈ రేట్లు అనేది విపరీతమైనటువంటి రేట్లు ఇది. దీన్ని వ్యతిరేకిస్తూ మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటాన్ని త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. దానికి మీరు మాకు సహకరిస్తారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఎంతవరకు తగ్గించాలని అంటే ఇంతకుముందు ఉన్న రేట్లని కంటిన్యూ చేస్తే చాలు. ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తే చాలు అనేది మా ఉద్దేశం. పెంచడానికి కారణం ఏంటి సార్? పెంచడానికి వాళ్ళు చెప్పడం ఏంటంటే వారు వారు ఉన్నటువంటి ఏమంటాం వాళ్ళ ప్రోగ్రామింగ్ కాస్టింగ్ అని లేకపోతే ఇంకా ఇతర కాస్ట్ పెరుగుతున్నాయని చెప్పి పెంచుతున్నామని వారు రీజన్ చెప్తున్నారు. ఏ రీజన్ చెప్పినా కూడా అది వినియోగదారుల మీద పడతాయి కాబట్టి వినియోగదారులు గురించే మేము పోరాడుతున్నాం. కాబట్టి వినియోగదారులు మాకు సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మధ్య ప్రాంతాలు పమ్మి సురేష్, జేసీ కన్వీనర్. గతంలో గ్రామీణ ప్రాంతాలు కానీ రాష్ట్ర వ్యాప్తం కానీ 150 రూపాయలకి ఆల్ ఛానల్స్ ఇచ్చే వెసులుబాటు ఉండేది. దాన్ని కొన్ని ఉన్నత వర్గాలు అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న ప్రజల అభిప్రాయం పెద్దని మేరకు అనుకోండి, లేకపోతే జిఎస్టీ వసూలు చేయాలన్న నేపథ్యంతో కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ట్రాయ్ ఒక టారి పాట తీసుకొచ్చి మొత్తం కేబుల్ ప్రసారాన్ని క్రమబద్ధీకరిస్తున్నాం. కోరుకునే ఛానల్ ఇచ్చే వెసులుబాటు చేస్తూ ఉన్నాం. వినియోగదారుడి మీద మీరు ఇబ్బడి ముబ్బడి ఒక బొకేలు తయారు చేసి ఛానల్స్ మొత్తం కూడా చేసి బల్క్గా ఒక దందా చేస్తున్నారు నేపథ్యంతో టారి పాట తీసుకొస్తే, అదే 2019లో ట్రాయ్ చేస్తున్న విధానాల వల్ల ప్రజల మీద భారం పెరుగుతుంది తప్ప తగ్గదని చెప్పి మేము గొంతెత్తి అరిసినా కానీ ఇంప్లిమెంట్ చేశారు. దాని ఫలితంగా ఆ రోజు 150 రూపాయలు దొరికిన ఛానల్ 300-350 రూపాయలకి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ సరి చేసుకునే క్రమంలో మేము న్యూ టారిఫ్ ఆర్డర్ 2 తీసుకొస్తూ ఉన్నాం. ప్రజల మీద భారం తగ్గిస్తూ ఉన్నాం, బ్రాడ్కాస్ట్ రేటు తగ్గిస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు అలా కాట్లో 19 రూపాయలు లేదా ఎన్టీఓ 1లో ఉన్న ఛానల్ 12 రూపాయలు చేస్తామని చెప్పి ఇవాళ మళ్ళీ ఏకపక్షంగా మళ్ళీ అది 19 రూపాయలతో పాటు బొకే రేట్లు ఇలా స్టార్ మా ప్యాకేజీ 39 రూపాయలు ఉంటే ఇలా 45 రూపాయలు అంటే దాదాపు ఇందాక మా సుభాష్ రెడ్డి గారు అన్నట్టు 30% పెరిగితే వినియోగదారుడికి ఎంటర్టైన్మెంట్ అనేది దూరం చేసే కుట జరుగుతూ ఉంది. ఒక విధంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ అంటే కన్జ్యూమర్ యొక్క బలహీనతని ఇట్లా కేంద్ర ప్రభుత్వం కానీ సేమ్ టైం బ్రాడ్కాస్టర్లు కానీ ఆ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ట్రాయ్ ఇచ్చిన వెసులుబాటును ఆసరా చేసుకొని బ్రాడ్కాస్టర్లు వాళ్ళు ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు. ఇట్టి విషయాన్ని వినియోగదారులకి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే విధంగా పూర్తి స్థాయిలో బ్రాడ్కాస్టర్లు మానవతా దృక్పథంతో ఆలోచించాలా, ప్లస్ ప్రజలందరికీ ఎంటర్టైన్మెంట్ అందించాలన్న ఉద్దేశంతో ప్రజల కోసం బతికే వ్యవస్థని
కేబుల్ ఆపరేటర్లను రక్షించుకున్న సంకల్పంతో ఇలా ట్రై కూడా రిప్రజెంట్ చేశాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్ విరివిగా వచ్చి ఉన్నత వర్గాలు మొత్తం దాదాపు ఓటీటీకి వెళ్ళిపోతే ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారుల కాలంలో ఉన్న కేబుల్ వ్యవస్థను కిల్ చేస్తా ఉన్నారు. దీనివల్ల కొన్ని లక్షలాది కుటుంబాలు అంటే ఈ వ్యవస్థను నమ్ముకున్న ఆపరేటర్లు రోడ్డున పడే ప్రమాదం ఉంది. దాంతోపాటు ప్రజలకు కూడా ఎంటర్టైన్మెంట్ దూరం అయ్యే పరిస్థితుంది. అంటే పల్లెటూరులో ఉదయం పోతే సాయంత్రం వస్తారు, ఏదో ఎంటర్టైన్మెంట్ ఒక సేద తినడం కోసం ఒక అర్ధ గంట గంట చూసే ప్రసారాలకి 350-400 పెట్టాలంటే ఎవరు పెట్టి అవసరం లేదనే పరిస్థితికి అంటే విసుగు చెందే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చేయాలా, ట్రై కూడా దీని మీద చొరవ తీసుకొని బ్రాడ్కాస్ట్ రేట్లు తగ్గించే విధంగా ఆలోచించాలని, అలా పూర్తి స్థాయిలో సమాజంలో అన్ని వర్గాలు కలుపుకొని వినియోగదారు సంఘాలు కానీ ప్రతిపక్ష నేతలే కానీ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ని ప్రజలకు అదేవిధంగా కేబుల్ వ్యవస్థను పరిరక్షించే విధంగా కార్యాచరణ ఉండబోతోంది. త్వరలోనే ఒక భారీ మీటింగ్ ద్వారా కూడా ప్రజలకు అవేర్నెస్ పొందుతాం.